ఎస్ ముప్పాల సుబ్బారావు గారు, అంటే కేసు ప్రారంభం నుండి కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు కేసును తప్పుదోవన పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా అభివర్ణించారు. బెయిల్ గురించి ప్రయత్నం చేయలేదు కానీ క్వాష్ గురించి ఫైల్ చేశారు. 17A అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్గా డిబేట్ జరగవలసినటువంటి అంశం, కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులో రిలీఫ్ గురించి, కాన్స్టిట్యూషనల్ డిబేట్ గురించి సంబంధం లేదు అనేటటువంటిది మరో కథనం కొనసాగుతుంది. మీరు ఎట్లా స్పందిస్తారు? వై చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదులంతా డిఫరెంట్ ట్రాక్లో కేసును తీసుకెళ్లారు? ఒకటి దాని మీద కూడా ఎస్ ముందుగా ప్యారిస్ అనేది కానీ లేకుంటే 17A ఛాలెంజ్ చేయటం కానీ ఇవి విచారణ జరిగేలోపు చార్జ్షీట్ వేసేలోపు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, దానికి అడ్డంకి ఏం లేదు. ఎస్ కానీ ముందుగా జనరల్గా చేసుకోవాల్సింది ఏంటంటే బెయిల్ అప్లికేషన్ వేసేసి ఆయన్ని బయటకు తీసుకురావడానికి కావాల్సిన చర్యలు చెబుతారు. ఎవరైనా దిగువ స్థాయిలో ఎవరైనా కానీ న్యాయవాదులు ఇమ్మీడియట్గా బెయిల్ అప్లికేషన్ వేసేసి ఏ విధంగా అయినా కానీ ఆయన్ని బయటకు తీసుకొచ్చేసి తర్వాత ఈ యొక్క ఎఫ్ఐఆర్ కానీ లేకుంటే ఈ వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ కానీ ఇటన్నీ కూడా తర్వాత ఛాలెంజ్ చేసుకుంటాం, ప్యాచ్ చేయమని చెప్పేసి. కానీ దానికి విరుద్ధంగా జరిగింది ఇక్కడ. సరే వాళ్ళకి ఏమి స్ట్రాటజీలు ఉన్నాయి, వాళ్ళేమి తక్కువ వాళ్ళేం కాదు, అయితే ఏమి స్ట్రాటజీలు ఉన్నాయని చెప్పేసి మనం వాళ్ళని విమర్శించడం కాదు. కానీ చేయవలసిన పద్ధతి ముందు బెయిల్ మీద బయటికి తీసుకొచ్చి దానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు అనేది ఒక విమర్శ స్పష్టంగా ఉంది. అది నాకు కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే సెన్సేషన్ కోసము ఏదో ఒక సుప్రీంకోర్టు దాకా వెళ్ళి క్వాష్ పిటిషన్ వరకు వేసేవంటి ఆ ప్రాముఖ్యత బెయిల్లో ఇచ్చుంటే పరివసనాలు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, అంటే కేవలం రాజకీయ కారణాలే అంటారు ఇదంతా. రాజకీయ కారణాలని అన్నాం కానీ కాకపోతే ఈ లోపల ఉన్నాడు కాబట్టి రాజకీయ కారణాలు ఏమంటే బయట క్లియర్లు వేసేవంటి స్టెప్పులను బట్టి ఈ యొక్క విధానం కొనసాగుతుంది తప్ప పైన బయట క్లియర్లు ఉన్నారు. వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు, ఢిల్లీ నుంచి వాళ్ళకి బుర్రలో ఏదో ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చేవంటి ఫీడర్లు ఈ సభారాటి కోర్టుల్లో పనిచేసే ఫీడర్కి చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళు ప్రాక్టికల్గా రెగ్యులర్గా బెయిల్ మూవ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ సుప్రీంకోర్టులో పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ సుప్రీంకోర్టు వరకు వాళ్ళు ఫుల్ ఎస్టాబ్లిష్ తప్ప సబార్డినేట్ కోర్టుల్లో ప్రొసీజర్ కానీ ప్రొసీజర్ ఆస్పెక్ట్ కానీ దీని మీద అంత పెద్దగా స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యే విధంగా ఉంటుందని నేను అనుకోను. అదే ఇక్కడ జరిగిందేమో అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని మనమే తప్పు పట్టడం కానీ ఈ డిఫరెన్స్ అయితే ఉంది. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అలానే హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవాళ్ళు మున్సిపల్ కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేయమంటే ఈ తరహాలో క్రాస్ ఎగ్జామినేషన్ లేకపోతే జడ్జిమెంట్కి ఎవరు చేయటం, ఆర్గ్యుమెంట్ చేయటం, ట్రై చేయటం, కొంతమందికి హైకోర్టు వాళ్ళు కూడా రిట్ల వరకు లేకపోతే సెకండ్ అప్పీల్ వరకు అక్కడ చేయగలరేమో కానీ ప్రాక్టికల్గా ట్రయల్ మ్యాటర్ చేయటం కూడా చాలామంది హైకోర్టు అడ్వకేట్స్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ రాను రికార్డులో ఉన్న పాయింట్లను బట్టి చెప్పగలరు. కాబట్టి అలాంటి కొన్ని ప్రాక్టికల్ డిఫికల్టీస్ దీంట్లో జరిగినాయని చెప్పేసి మనం అనుకోవడానికి ఊహించుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఒకటి ప్రధానం ఏంటంటే అసలు ఈ వేసిన కేసు వేసిన తర్వాత కూడా విచిత్రం ఏంటంటే దీంట్లో దాదాపుగా దేశ చరిత్రలు ఎక్కడ జరుగుతుంది. కేసు వేసిన తర్వాత ముద్దాయిగా ఆరోపించబడినటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి విచారణాధికారి కానివ్వండి లేకుంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ వీళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి పాతికేయుల సమావేశం పెట్టేసి దాంట్లో ముద్దాయి లేకుంటే నేరం చేశాడని చెప్పేసి వీళ్ళు చెప్పేయటం అనేది హాస్యాస్పదంగా ఉంది. దేశ చరిత్రలో ఎక్కడ జరగకూడదు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది ఏంటంటే కేసు విచారణ జరపడం, పర్ఫెక్ట్గా చేయడం, అది తీసుకెళ్లి త్రూ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టులో రిప్రజెంట్ చేయించడం, తద్వారా ముద్దాయికి శిక్ష పడే విధంగా చేయడం అనేది వాళ్ళ విధంగా భాగం. కానీ వాళ్ళ సర్వీస్ కాండక్ట్ రూల్స్ను కూడా మర్చిపోయి ఒక పొలిటీషియన్ లాగా వెళ్ళిపోయి పాత్రికేయుల సమావేశం పెట్టడం అనేది ఒక వింతగా ఉంది. సరే దాని మీద హైకోర్టులో కూడా పిటిషన్ పడింది అనుకోండి, సర్వీస్ కాండక్ట్ రూల్స్ను వైలేట్ చేస్తూ వీళ్ళు చేశారు, వీళ్ళు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి,
అలాంటి వాళ్ళు వాళ్ళ సర్వీస్ కాంట్రిబ్యూషన్ వైలేట్ చేసి ఇష్టాంతరంగా ఇలా చేస్తారని చెప్పి పెట్టారనుకోండి, వేరే విషయం. కానీ ఇక్కడ ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే పొలిటికల్ వెండేటా కనబడతా ఉంది ప్రజల్లో, ప్రజలకు అవగాహన వస్తూ ఉంది. ఇది పొలిటికల్ వెండేటా ద్వారా పెట్టారనే అభిప్రాయం కలగడానికి వాళ్ళు వ్యవహరించిన వ్యవహారశీలి, ఎందుకంటే పోలీస్ కస్టడీ పిటిషన్, తర్వాత పీటీ వారెంట్, అరెస్ట్ చేసిన తర్వాత రెండు కేసులు పెట్టేయటం, మళ్ళా మద్యం కేసు, ఇసుక కేసు, దాంట్లో పీటీ వారెంట్లు, పోలీస్ కస్టడీలు, ఇవన్నీ చూసిన తర్వాత వరుస పెట్టి ఒక కేసుని 4.5 సంవత్సరాల పాటు నిమ్మకం నీరెట్టినట్టుగా వ్యవహరించి 4.5 సంవత్సరాల తర్వాత ఇవన్నీ కూడా ఒకేసారి డంప్ చేసేటప్పటికీ ప్రజలు ఇది పొలిటికల్ రివెంజ్ అనే అభిప్రాయం రావడానికి వాళ్ళు వ్యవహరించిన వ్యవహార శైలి దోహదపడింది అనేది ఇక్కడ నిర్వివాదాంశం. కాబట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు కదా పాత్రికేయుల సమావేశంలో, ప్రజలారా మేము మంచి కేసులే పెట్టున్నాము మీరు నమ్మని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఈ దేశంలో లేడని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ వెండేటా అని ప్రజల్లో అభిప్రాయం రావడానికి దోహదపడింది. అందులో 73 సంవత్సరాలు ఆయన అరెస్ట్ చేయించారు రాజకీయ ప్రతీకారం అంచనే అభిప్రాయం జనాల్లోకి వెళ్ళిపోయింది. సింపతి ఎలక్షన్ ముందు అటువంటి స్టెప్ ఎవరు తీసుకోరు. ఎలక్షన్ ముందు సింపతి పెరుగుద్ది అపోజిషన్ పార్టీ వాడికి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తే సింపతి పెరుగుద్ది అనే అభిప్రాయంలో ఆయన జోలికి వెళ్ళరు. కానీ ఎందుకో కొద్దిగా తొందరపాటుతో ఎన్నికల ముందు, అదే ఆయన అరెస్ట్, ఆయన ఎన్నికైనటువంటి వెంటనే మొదటి సంవత్సరంలో చేశారనుకో ఈ పాటికి మర్చిపోయింది. కానీ ఎన్నికల ముందు చేయడంతో కొంత ఇది కొంత రూలింగ్ పార్టీ మీద రిఫ్లెక్ట్ అవ్వడానికి దోహదపడింది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ముప్పాల సుబ్బారావు గారు మళ్ళీ వస్తున్నారు. రవిచరణ్ గారు, అంటే కొన్ని రెండు వర్గాలలో ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి. టీడీపీ శ్రేణులలో సెలబ్రేషన్ కొనసాగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి టెంట్లో కూడా సెలబ్రేషన్ కొనసాగుతుంది. ఈ కన్ఫ్యూజన్ జడ్జిమెంట్దా లేదంటారంటే ప్రజలు తీసుకునేటటువంటి విధానందా? ముందుగా మీకు క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మన తెలుగులకు సామెత ఉందండి, పాము చావలేదు కర్ర విరగలేదు. ఎగ్జాక్ట్గా పరిస్థితి రెండు పార్టీల పరిస్థితి అదే ఉందండి. అక్కడ ఏది జరగలేదు, యథాతిథిగా ఎట్లా ఉన్నది. ఎందుకంటే మీకు సబ్సిక్వెంట్ ఈవెంట్ ఏంటి, కేసు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. సో రెగ్యులర్ బెయిల్ వచ్చినందు కారణం వల్ల ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఈ జడ్జిమెంట్ ప్రకారం ఆయనకి పెద్దగా బెనిఫిట్ ఏం లేదు, అలానే నష్టం కూడా లేదు. సో ఇప్పుడు రెండు పార్టీల వరకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి సంబరాలు చేసుకునే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే బెయిల్ ముందే వచ్చేసింది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చిన ఆనందం ఏంటంటే ఎక్కడ కూడా కోర్టు వాళ్ళ ఉన్నత న్యాయస్థానం రిమాండ్ రిపోర్ట్ కానీ ఇన్వెస్టిగేషన్ మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు తప్పుపడుతూ ఏ ఆర్డర్లో ఒక్క అక్షరం కూడా వాళ్ళు ఇప్పటిదాకా చెప్పలేదు. సో ఇది ఒక రకంగా చూసుకుంటే రెండు పార్టీస్కి చెరు సమానంగా ఉన్నాయి తప్ప ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, ఒకటి నెగ్గారు ఒకటి ఓడిపోయినది. మీకు ఇంతకుముందు మనం ఒక ఇంటర్వ్యూలో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు అవుతుంది. ఇలాంటి జడ్జిమెంట్ ఇప్పటిదాకా ఎప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ ఆఫ్ పాయింట్ లా కూడా ఇంతకుముందు ఏ జడ్జిమెంట్ కూడా డిసైడ్ అవ్వలేదు. అందుకే ఇది మన రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కింద ఇంతకుముందు మన ఇంటర్వ్యూలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, అదే ఇప్పుడు రుజువైంది. ఈవెన్ మా లీగల్ ఫెటర్నిటీలు కూడా నేను మొన్న ఈ మధ్య డిస్కస్ చేసినప్పుడు కూడా మేము కొంతమంది అభిప్రాయం ఏం పడ్డామంటే ఇది కాన్ఫ్లిక్ట్ జడ్జిమెంట్ రావచ్చు అనుకున్నాము, అదే విధంగా కాన్ఫ్లిక్ట్ జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు సిజే గారు లార్జర్ బెంచ్కి పెట్టిన తర్వాత ఇదొక ఇంతకుముందు సుబ్బారావు గారు చెప్పినట్టు ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అడుగుతుంది. ఇది ప్యూర్లీ అకాడమిక్ పర్స్పెక్టివ్ ఫర్ బోత్ జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఫ్యూచర్ కేసుకు మాత్రం ఇది ఒక వారధిలాగా ఒక గైడ్గా పనిచేస్తుంది. అంతవరకు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ జడ్జిమెంట్ చూడాలి తప్ప ఇద్దరికి అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ లేదండి. ఎస్, ముప్పాల సుబ్బారావు గారు, సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు డెవలప్మెంట్స్ మనం పక్కన పెడితే రెగ్యులర్ కేసు సిఐడి అధికారులు ఈ కేసులో ఇంకేం పురోగతి సాధించారు? అడిషనల్ అఫిడవిట్స్ ఫైల్ చేస్తామని చెప్పి చెప్పారు, అడిషనల్ చార్జ్ షీట్స్ ఫైల్ చేస్తామని చెప్పి చెప్పారు, ఇంకా కొంతమంది నిందితులను విచారిస్తామని చెప్పి చెప్పారు, ఇంకా అడిషనల్గా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏం జరిగింది ముప్పాల సుబ్బారావు? ఒకటండి, ఆల్రెడీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసేనట్టే సిఐడి 141 మంది సాక్షులను విచారించింది, 4,000 డాక్యుమెంట్లని వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు, పరిశీలించారు, దాదాపుగా ఇన్వెస్టిగేషన్ ఒక కొలీకి వచ్చినట్టే. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు ఎలాగ పెట్టారనేది కూడా వాళ్ళ రికార్డుల్లో రాశారు. సహా కోఎక్యూజ్డు 2022లో చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా
చంద్రబాబు నాయుడు గారిని ఎక్యూజ్డ్ గా తూయిస్తూ మేము కోర్టులో దాఖలు చేయడం జరిగింది. సహజంగా కో ఎక్యూజ్డ్ యొక్క కన్ఫెషనల్ స్టేట్మెంట్ చట్ట ప్రకారం చెల్లుబాటు కాదు. ఆ ఆధారం తప్ప వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎంత గుడ్డిగా రాశారంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్యాంక్ అకౌంట్ని ఇంకా మేము అసైన్ చేయలేదు, మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి రాశారు. ఎక్కడైనా ఏ కేసులు అయినా ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా ముందుగా ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ముద్దాయిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ దానికి తద్విరుద్ధంగా జరిగింది. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు జస్టిస్ మల్లికార్జునరావు గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా రాశారు, దీంట్లో ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలను చూపించలేకపోయారు. వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలను చూపించడంలో సిఐడి వైఫల్యం చెందింది. నిన్న ఇన్నర్ రింగ్ రోడ్డు మద్యం కేసు, అలానే ఇసుక కేసులో క్యాంప్లో ముందస్తు బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా దాంట్లో పదం వాడారు. అసలు ప్రాథమికమైన ఆధారాలు లేకుండా అరెస్టు చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదని న్యాయస్థానం పేర్కొంది. అంటే సిఐడి నిజంగా చంద్రబాబు నాయుడా లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పే, కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రాపర్ గా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఆధారాలను సేకరించి తద్వారా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ఫుల్ గా చేసుకోవాలి. దాంట్లో ఇక్కడ ఫెయిల్ అయినట్టుగా కనబడతామని అన్ని కేసుల్లో. కాబట్టి ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ కనబడుతుందో, కేసులు నిజంగా చేసినా ముద్దాయిలు చేసినా వాళ్ళ మీద కేసు నిలబడే అవకాశాలు ఉత్పన్నం కావు. ఇప్పటికీ ఒక వాళ్ళు చెప్పింది ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 300 చిల్లర కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అన్నారు. తర్వాత 200 చిల్లరకు వచ్చేసారు. చివరికి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పార్టీకి 27 కోట్ల రూపాయలు వచ్చింది అన్నారు. దాని మీద కూడా బెయిల్లో చాలా స్పష్టంగా రాశారు జడ్జి గారు. 27 కోట్లు దానికి ఈయనకి సంబంధం ఏంటి, అది పార్టీ ఫండ్ కింద ఎలక్ట్రల్ బాండు, ఎలక్ట్రల్ బాండ్ లో ఎవరు ఎంత ఇచ్చారో చెప్పవలసిన అవసరం లేదు, దానికి బీజేపీ ప్రభుత్వం చట్ట రూపకల్పన చేసింది. కాబట్టి ఏదైనా కానీ ఈయన అకౌంట్ లో కానీ, ఈయన బినామీ అకౌంట్ లో కానీ, లేకుంటే ఈయన ఏ విధంగా కానీ తీసుకున్నట్టు ఆధారాలు కానీ చూపించడంలో సిఐడి సఫలీకృతం కాలేదు అని చెప్పారు. అంటే ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ లేకుండా ఈ విధంగా చేస్తా ఉంటే డెఫినెట్ గా అది రిఫ్లెక్షన్ ఎవరి మీద పడుతుంది, గవర్నమెంట్ మీద పడుతుంది. గవర్నమెంట్ చేయిస్తుందనే రిఫ్లెక్షన్ పడుతుంది. దానికి సిఐడి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ పరిస్థితిని సిఐడి కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా లేకపోవటం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఈ రోజున 70E ఏ కింద గనక తీర్పు కన్స్ట్రక్టివ్ గా చెప్పి కేసులో కేసు ట్యాక్స్ లో ఒక 70E మీదే అడగలేదండి. ఫ్యాస్ట్ వీళ్ళు అడిగింది ఏంటంటే, ఈ రాసిన ప్రస్తావన ఏంటంటే 70 FIR లో ముందుగా ప్రస్తావించినప్పుడు 2021లో నమోదు చేసినప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా చూపించలేదు, ఆయన మీద ఏ విధమైన ఎలిగేషన్స్ లేవు. అరెస్ట్ చేసే ముందు రోజు వరకు ఈయన ఆ కేసులో ముద్దాయి కాదు, 2.5 సంవత్సరాల దాదాపు తర్వాత అరెస్ట్ చేశారు. ఆ ముందు రోజు ముద్దాయిగా పెట్టమని చెప్పేసి మెమో వేసి అరెస్ట్ చేశారు. ఈయనకి సంబంధించిన చెప్పిన సాక్ష్యాలు ఏమీ లేవు. అలానే 2,13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి అప్రిషియేషన్ లెటర్ కూడా ఇచ్చింది. ఇది కూడా అప్లికేషన్ లో రాశారు. ఇది పొలిటికల్ వెండేటా, దీంట్లో ప్రైవసీ లేదు. ఇప్పటికి కూడా ఏ విధమైన ఆధారాలు లేవు. అలానే దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, రిజిస్ట్రల్ అటర్నీ జనరల్ అలానే సిఐడి అధికారి కూడా వీళ్ళిద్దరు పాత్రికేయులు సమావేశం పెట్టారు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి. కాబట్టి అన్ని రకాలుగా ఒక్క 17A కూడా ఒక పాయింట్ దాంట్లో.
చంపినేని గవర్నర్ అనుమతి తీసుకోవాలి అనేది అది ఒక పాయింట్. దాంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ లో లోపాలు, అరెస్ట్ చేసేటప్పుడు జరిగిన లోపాలు, అరెస్ట్ చేసేటప్పుడు కూడా అరెస్ట్ గ్రౌండ్ చెప్పకుండా ఓన్లీ సెక్షన్ ఆఫ్ లాను క్రైమ్ నెంబర్ మాత్రమే చెప్పారని, ఇవన్నీ కూడా దాంట్లో డిఫరెంట్ వేలో క్రాక్ చేయడానికి అనేకమైన అంశాలను ప్రస్తావించారు. కానీ ఎక్కువ ఫోకస్ అయింది అంటే 17A అనేది ఎక్కువ ఫోకస్ అయింది క్రాక్ పిటిషన్ లో, దాని మీదే వాళ్ళ జడ్జెస్ కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించారు కాబట్టి ఓన్లీ 17A